హలో అండి అందరికీ. ఈ వీడియోలో ఒక మంచి హోమ్ రెమెడీని మీతో షేర్ చేస్తున్నాను అండి. చాలామందికి ఏంటంటే టీత్ అనేది పచ్చగా ఉంటూ ఇంకా పుచ్చిన పళ్ళు అలా ఉంటూ ఉంటాయండి. అలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా రకమైన పేస్ట్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ చిన్న హోమ్ రెమెడీ అనేది ట్రై చేయడం వలన మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎంత గార పట్టిన పళ్ళైనా ఈజీగా అయితే మనకు ఈ రెమెడీ వల్ల చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ టీత్ కూడా చాలా వైట్గా అయితే కనిపిస్తాయి. మనకు కావాల్సింది ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలండి. బౌల్లోకి మనం యూజ్ చేసుకునే ఏదైనా పేస్ట్, అంటే నేను వచ్చేసి అది కోల్గేట్ పేస్ట్ అనేది కొంచెం వేసుకుంటున్నానండి. మీ ఇంట్లో మీరు యూజ్ చేసుకునే ఏ పేస్ట్ అయినా పర్లేదు, అది వేసుకోండి. అది వేసుకున్న తర్వాత ఒక పించ్ వరకు పసుపు వేసుకోండి. పసుపు అనేది మన పంటి మీద ఉండే పసుపు ధనాన్ని క్లియర్ చేయడానికి, యాంటీ ఫంగల్ని క్లియర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ సాల్ట్ ఒక పించ్ వేసుకోండి. మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే ఒక 2 పించెస్ వేసుకోండి, లేకపోతే బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా 2 పించెస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ లెమన్ జ్యూస్ వచ్చేసి ఎక్కువగా వేసుకోకండి, కొన్ని డ్రాప్స్ అంటే వేసుకోండి. ఒక 3-4 డ్రాప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే మనకు ఒక మంచిగా పేస్ట్ లాగా తయారైంది కదా. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఒక చిన్న కంటైనర్ వేసుకొని ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు బ్రష్ చేసుకుంటామో అలాగా ఆ టైంలో ఈ పేస్ట్ అనేది యూజ్ చేసుకొని బ్రష్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఒక 4-5 డేస్ అనేది బ్రష్ చేయడం వలన ఈ రెమెడీ యూజ్ చేసుకొని మన పంటి మీద ఉండే పసుపుతనం అండ్ గార పట్టిన పళ్ళు అవి మొత్తం అయితే క్లియర్ అయిపోతాయండి. చూడండి, నేను వాష్ చేసిన తర్వాత టీత్ అనేది టీత్ అయితే వైట్గా అయితే కనిపిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈ విధంగా ఒక 3-4 డేస్ అనేది ట్రై చేయడం వలన మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.